బాసర సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బంద్ నిర్వహిస్తున్నారు. అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. సరస్వతి అమ్మవారిపై వ్యాఖ్యలను నిరసిస్తూ బాసరలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ ను పాటిస్తున్నారు. బంద్తో బాసర రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. నిరసనకారుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వ్యాఖ్యలపై బాసర ఆలయానికి చెందిన అర్చకులు కూడా నిరసన తెలుపుతున్నారు. బాసర సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేంజర్ల రాజేష్ ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అయితే వికారాబాద్ జిల్లా కొడంగల్లో బైరి నరేష్ అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. నరేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నరేష్ పై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యప్ప స్వామిపై ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేసినట్టుగా నరేష్ ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. నరేష్ అయ్యప్ప స్వామిపై చేసిన వ్యాఖ్యలు వీడియో వైరల్ గా మారి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తీవ్రమయ్యాయి.